ఛానల్లో ఆల్రెడీ 7th ఇంకా 8th ఇన్ఫినిటీ స్టోన్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియోలోని 9th స్టోన్ గురించి 10th స్టోన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ స్టోన్స్ ఏమి అల్లటప్ప స్టోన్స్ కాదు. 9th స్టోన్ అయితే ఎవరినైనా కూడా లేపేయగలదు. 10th స్టోన్ అయితే యూనివర్స్ని కూడా ఎరెస్ట్ చేసి పారేయగలిగేంత పవర్ఫుల్ స్టోన్స్. ఈ వీడియోలోని ఈ 2 స్టోన్స్ గురించి డిస్కస్ చేద్దాం. టాపిక్లోకి వెళ్లే ముందు, మన ఛానల్లో చాలా యూనిక్ కంటెంట్ని, తెలుగులో ఇంకా ఎవరు చేయని కంటెంట్నే చేయడానికైతే ట్రై చేస్తున్నాను. సో ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్తే, 9th స్టోన్ నేమ్ వచ్చేసి డెత్ స్టోన్. సీక్రెట్ వార్స్ ఈవెంట్స్ టైంలోని థానోస్కి సంబంధించిన ఒక వేరియంట్ ఇన్ఫినిటీ స్టోన్స్ని కలెక్ట్ చేస్తూ ఉండేవాడు. థానోస్కి కనుక ఆల్ ఇన్ఫినిటీ స్టోన్స్ కనుక దొరికితే ఏం చేస్తాడో తెలుసు కదా. సో నోవా కాప్స్ తనని అడ్డుకోవడానికి అయితే ట్రై చేసేవారు. అలా ఒక నోవా కాప్ థానోస్ దగ్గర ఉన్న రియాలిటీ స్టోన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. అలా తనకి అడ్డం వచ్చిన ప్రతి ఒక్క నోవా కాప్ని చంపుకుంటూ రియాలిటీ స్టోన్ ఉన్న నోవా కాప్ దగ్గరికి థానోస్ వెళ్తాడు. అప్పుడే ఆ నోవా కాప్ ఆ రియాలిటీ స్టోన్ని యూజ్ చేసుకుని ఒక ఫేక్ రియాలిటీ స్టోన్ని క్రియేట్ చేస్తుంది. థానోస్ దాన్ని తీసుకుని స్నాప్ చేస్తాడు. అది ఫేక్ ఇన్ఫినిటీ స్టోన్ కాబట్టి బ్లాస్ట్ రివర్స్ అయ్యి థానోస్ అక్కడికక్కడే చనిపోతాడు. అలా ఆ పవర్ మొత్తం ఒక స్టోన్గా కన్వర్ట్ అవుతుంది. దాన్నే డెత్ స్టోన్ అంటారు. ఈ స్టోన్కి చాలా డేంజరస్ పవర్స్ ఉన్నాయనే చెప్పాలి. మెయిన్గా ఆ కామిక్లో చూపించిన దాని ప్రకారం అయితే ఈ స్టోన్ని యూజ్ చేసుకుని ఎలాంటి పర్సన్ అయినా కూడా చంపేయచ్చు. తను ఎంత పవర్ఫుల్ అయినా కూడా ఈ స్టోన్ని యూజ్ చేసుకుని చంపేయచ్చు. అది మాత్రమే కాకుండా ఈ స్టోన్కి ఇంకానే చాలా పవర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఇన్ఫినిటీ స్టోన్స్కి సంబంధించిన ఎనర్జీతో పుట్టుకొచ్చిన స్టోన్ కాబట్టి ఈ స్టోన్కి ఇంకా చాలానే పవర్స్ ఉన్నాయి. కానీ ఈ స్టోన్ని మరెక్కడా కూడా కామిక్స్లో అయితే చూపించలేదు. అందువల్ల ఈ స్టోన్కి సంబంధించిన అదర్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడా చూపించలేదు. అలా ఈ స్టోన్కి సంబంధించిన స్టోరీ అనేది ఎండ్ అయ్యింది. ఇది 9th స్టోన్ అయినా డెత్ స్టోన్కి సంబంధించిన స్టోరీ. నెక్స్ట్ 10th స్టోన్ వచ్చేసి కాంటిన్యూటీ స్టోన్. ఈ స్టోన్కి సంబంధించిన ఒరిజిన్ స్టోరీ ఏమీ లేదు. ఎందుకంటే దీని గురించి అస్సలు ఏ ఇన్ఫర్మేషన్ కూడా కామిక్స్లోనైతే చూపించలేదు. దీన్ని ఒకసారే యూజ్ చేయడం జరిగింది. అది కూడా డెన్పూల్ రైటర్స్తో మాట్లాడడం కోసం ఈ స్టోన్ అయితే యూజ్ చేశాడు. ఈ స్టోన్కు ఉండే మెయిన్ పవర్ ఏంటి అంటే ఈ స్టోన్ని యూజ్ చేసుకుని రైటర్స్తో మాట్లాడచ్చు. వాళ్ళకి నచ్చినట్టుగా స్టోరీ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, షీహల్క్ సిరీస్లోని కెవిన్ని కన్విన్స్ చేసి తన స్టోరీ చేంజ్ చేసుకుంది కదా షీహల్క్. అలా ఈ స్టోన్ని యూజ్ చేసుకుని రైటర్స్ని కన్విన్స్ చేసి తన స్టోరీ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలా డెడ్పూల్ తన కామిక్స్లోని తన స్టోరీ అనేది చేంజ్ చేసుకున్నాడు. సో ఈ స్టోన్కు ఉండే పవర్స్ ఏంటి అంటే, ఈ స్టోన్ యూజ్ చేసుకుని ఫోర్త్ వాల్ని బ్రేక్ చేయొచ్చు, ఆడియన్స్ తోటి మాట్లాడచ్చు, అలాగే రైటర్స్తో కూడా మాట్లాడి తనకి నచ్చినట్టుగా స్టోరీ అనేది చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని కేవలం డెడ్పూల్ మాత్రమే, అది కూడా చాలా రేర్గా అయితే యూజ్ చేశాడు. కామిక్స్లోని ఈ స్టోన్ని చాలా తక్కువగా యూజ్ చేయడం వల్ల ఈ స్టోన్కి సంబంధించిన ఫుల్ పొటెన్షియల్ అనేది ఎక్కడా కూడా చూపించలేదు. మేబీ ఈ స్టోన్కి ఇంకా చాలానే పవర్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో 9th స్టోన్ గురించి 10th స్టోన్ గురించి క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. వెళ్లే ముందు ఏం చేయాలో తెలుసు కదా. కొంచెం చేసి వెళ్తే మా ఛానల్కి చాలా యూజ్ ఉంటుంది. చేసి వెళ్ళండి ప్లీజ్.